మనిషి జీవితంలో రెండు చూడకూడదు అంటారు, ఒకటి హాస్పిటల్ జీవితం, రెండు జైలు జీవితం. జగన్ గారు ఆయన ఒకే జగన్ గారు విఏపీ బరాక్, నాది జనరల్ బరాక్. కౌశిక్ గారు అరెస్ట్ చేశారు, జైలు జీవితం చాలా రోజులు గడిపారు. ఇప్పుడు మామూలుగా కూర్చోండి ఏం చేస్తాం మనం, సార్ రండి సార్ కూర్చోండి కౌంటింగ్ అన్నారు. సార్ కౌంటింగ్ కదా అని నేను మామూలుగా వెళ్ళి ఇలా కూర్చున్నాను. సార్ కూర్చోండి అన్నారు, కూర్చున్నా కదా అన్న. అలా కాదంట, బట్టలు ఇప్పాలా అబ్బే ఇలా కూర్చోవాలి. ఐ స్వేర్ ఇలా కూర్చున్నాం. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. ఇది ట్రాక్ ఆన్ టైం రికార్డింగ్ గా ఉంది. మరి ఎప్పుడన్నా అనుకుంటారన్నా వచ్చింది ఒకదానికోసం అందలేదు, ఫ్లాప్ అవడం వల్ల అవకాశాలు రాల, మళ్ళీ తంతే మళ్ళీ టీవీకి వచ్చా. టెలివిజన్ లో కూడా పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా అన్న? సో కూడా అలాంటి ప్లేస్ లో అంత పెద్ద గ్రౌండ్ నిండిపోయి ఇంకా కొన్ని వేల మంది వెయిట్ చేస్తున్నారు బయట పవన్ కళ్యాణ్ గారు గ్లాన్స్ కోసం. అది స్టార్ అంటారు కానీ ఇన్స్టా స్టార్ యూట్యూబ్ స్టార్ ట్విట్టర్ నుంచే వచ్చింది అది. నో కామెంట్స్. నాకు చాలా 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 ఇష్టమైన ఆర్టిస్ట్ అనమాట. దాదాపు 39 సీరియల్స్ చేయటమే కాకుండా సినిమాలు చేయటమే కాకుండా ఇండస్ట్రీలో ఈ మధ్య టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయారనమాట. నాకు కూడా అనిపించింది ఇతనిలో ఇంత దాగుందా, ఇలా కూడా మాట్లాడతారా, ఇంత ఫైర్ ఉందా అనిపించింది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ కౌశిక్ అన్న, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు? సూపర్. నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. అయ్యో ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్. ఇప్పుడు 8 ఏళ్ల క్రితం కలిసాం అంటే చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అంటే గ్రోత్, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే సక్సెస్ అంటే, నేను ఎప్పుడు అంటుంటాయి మాట, సక్సెస్ అనగానే ఒక మనిషిని చూస్తాం ఒక స్థాయికి వెళ్తారు, అదిగా సక్సెస్ అంటే. ఆ స్టార్టింగ్ ఉంటుంది, స్క్రాచ్ ఉంటుంది సార్, అక్కడి నుంచి లేస్తారు పై గ్రాఫ్, అది సక్సెస్. అది నేను చూసా తమ్ముడు నేను. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. అరే బుల్లితెరలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అన్న పేరు చెప్తూ ఉంటారు, ఆ తర్వాత టక్కు మాకు వినిపించేది కౌశిక్ అన్న పేరు. ఎందుకంటే మీ ఇద్దరు బుల్లితెరని ఏలేశారు, ఎన్ని సీరియల్స్ చేయాలో అన్ని సీరియల్స్ చేసేసారు, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలో అలాంటి క్యారెక్టర్స్ చేసేసారు, ఎలా ఏడిపించాలో మీకు తెలుసు, ఎలా నవ్వించాలో మీకు తెలుసు, ఎలా మురిపించాలో కూడా మీకు తెలుసు. ప్రేక్షకుల ఆశీర్వాదం అంతే, గాడ్స్ గ్రేస్. 90లో కిట్టిగాడ్తో కెరీర్ స్టార్ట్ చేశాను. 1990 చైల్డ్ ఆర్టిస్ట్, మేము పుట్టిందే అప్పుడు. అప్పుడు నా కెరీర్ని దూరదర్శన్లో స్టార్ట్ చేసిన తర్వాత 2022 ఇవాళ 39 సీరియల్స్, 18 సీరియల్లో హీరో, 9 సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక 8 సీరియల్లో గెస్టు, ఒక 4 సీరియల్లో విలను, ఈటీవీకి 12 సీరియళ్ళు, ఈటీవీ ప్లస్కి 2 సీరియళ్ళు, జీ తెలుగుకో 9 సీరియళ్ళు, జెమినీకో 7 సీరియళ్ళు, మా టీవీకో 7 సీరియళ్ళు, సన్ టీవీకి ఒక సీరియల్, ఎస్విబిసికి ఒక సీరియల్. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. ఇది ట్రాక్ ఆన్ టైం రికార్డ్ ఇంకా ఉంది. ఇది కెరీర్ ప్రొఫైల్ తమ్ముడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ దేవుడు దేవుళ్ళ ఇంత ప్రొఫైల్ ఉందా అంటే, ఈ రోజుల్లో తమ్ముడు లైఫ్ ఎలా అయిపోయిందంటే ప్రొఫెషనల్గా కూడా సినిమా పరంగా కానీ మనకి టెలివిజన్ పరంగా కానీ రోజుగా కొత్త హీరో పుడుతున్నాడు. అంటే ఓవర్ నైట్ ఇస్ సెన్సేషన్. అవును, ఇవాళ అయిపోతున్నారు హీరో. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే అంటే ఒక హీరో, ఒక హీరో పుట్టేస్తున్నాడు. వాళ్ళ పడ్డ కష్టానికి, వాళ్ళ పడ్డ కష్టానికి, వాళ్ళకు వచ్చిన అదృష్టానికి దే ఆర్ మేకింగ్ ఎ మార్క్. సో అలాంటి యుద్ధరంగంలో ఉన్న మనం ఇంకా కౌశిక్ కనిపిస్తున్నాడు, ప్రభాకర్ గారు కనిపిస్తున్నాడు అంటే మామూలు విషయం కదా. మనకుండా ఈదుతూ అంటే అండర్ 10 నుంచి బయలుదేరి అండర్ 42 దాకా ఎత్తు. ఇప్పుడు దాకా మీ ట్రాక్ రికార్డ్ చెప్పేటప్పుడు మీ ఏజ్ రివీల్ చేశారా అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. 42 కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్తో, ఎంటరింగ్ 43 వచ్చినా కానీ ఇప్పటికీ అదే గ్రేస్, అదే యాక్టింగ్, అదే హీరో. అంటే ఎప్పుడు ఒకటే అనుకుంటాను, మా ఫ్యామిలీ మీ అందరం, అమ్మా నాన్న మా మిస్సెస్ మీ అందరం గుడికి వెళ్తే, ఫ్యామిలీ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరం వెళ్తే నేను సాధారణంగా మొక్కోను, ఒకటే అనుకుంటా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో దానివల్ల నీకు ఏమవుతుంది అడ్వాంటేజ్ చెప్పనా, ఫస్ట్ సగం బర్డెన్ తగ్గిపోతుంది. అవును. సో మొక్కుకున్నావు అనుకో, ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలి, ఒక BMW కొనుక్కోవాలి, అయ్యే ఉండవు. ఇప్పటిదాకా నేను అడగకుండా బాబా నాకు ఇచ్చాడు, సో అడగకుండా నేను ఇస్తాడు, అది నా పాలసీ అనమాట. కాకపోతే ఎప్పుడైనా నాకు తెలుస్తుంది మన ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఎత్తుపోదాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక 1 మంత్ ముఖ్యంగా నేను బాధపడింది కోవిడ్ అప్పుడు. ఆ 12 మంత్స్ పనిలేదు తమ్ముడు. ఓకే, థ్యాంక్స్ టు మై వైఫ్, మా ఆవిడ ఈశ్వరి, తను ఇప్పటికీ ఉద్యోగం చేస్తుంది, ADP షీస్ వర్కింగ్ అనమాట. తన జీతంతో నన్ను పోషించింది, గర్వంగా చెప్పుకుంటా విషయం. ఓకే, అంటే అప్పటి వరకు సేవింగ్స్ కూడా లేవు? సేవింగ్స్ అయిపోతున్నాయి, సేవింగ్స్ వచ్చినా అయిపోతున్నాయి. సరే నాకున్న కమిట్మెంట్స్, నా లయబిలిటీస్ ఇవన్నీ పెట్టుకుని
లిటరల్గా మావిడ ఉద్యోగం లేకపోతే చాలా కష్టమైపోయేది. అన్న 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఇన్ని సీరియల్స్ చేసి ఇంత పెద్ద పేరుండి హోదా కారు ఇల్లు ఇల్లు ఇన్నున్న కౌశిక్ గారే ఇంత ఇబ్బంది పడ్డారంటే, నార్మల్గా కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి కానీ మీ కింద అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? నేను చెప్పుకుంటున్నా వాళ్ళు చెప్పుకోలేరు, ఎందుకంటే నా తత్వం చెప్పుకోవడం. చాలామంది చాలా బాధపడ్డారు, నాకు తెలిసి చాలా ఫ్యామిలీస్ వెళ్ళిపోయాయి తమ్ముడు. నమ్మవు, నాతో పాటు డిగ్రీ పీజీ చదువుకున్న నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు మంచి స్థాయిల్లో ఉండి అంటే యావరేజ్గా నెలకి 4-5 లక్షలు సంపాదించే స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ అపర్ణలో అక్కడ విల్లాసు 3-బెడ్రూమ్ ఫ్లాట్స్ కొనుక్కుని కోవిడ్ వచ్చి ఉద్యోగాలు పోయి లోన్స్ కట్టలేక వదిలేసి ఊళ్ళు వెళ్ళిపెడతాం. నాకు ఎంత బా అంటే ఎంత బాధ అనిపించింది ఆ విషయం. అంటే ఇంత అన్సర్ట్ నా లైఫ్. మొన్నదాకా అనుకునేవాడి నేను, కోవిడ్ వచ్చే ముందు అనుకునేవాడిని. సాఫ్ట్వేర్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట, నాతో చదువుకున్న వాళ్ళు బాగా మంచి పొజిషన్లో ఉండే వాళ్ళ, గూగుల్లో అక్కడ ఒరకల్లో పనిచేస్తూ వాళ్ళు బాగున్నారు కదా అంటే నా అప్పుడప్పుడు అనిపించేది నాకు. చాలా నేను కూడా ఉద్యోగం వచ్చింది నాకు, నాకు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చింది తమ్ముడు 1992లో. ఓకే, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. బీటెక్? మీరు? నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్సెస్. ఓకే, యూనివర్సిటీ సెకండ్ వచ్చాను, ఉస్మాన్ యూనివర్సిటీ సెకండ్, 2001 బెస్ట్ స్టాటిస్టిక్స్ యూనివర్సిటీ సెకండ్ అన్నమాట. సో అలా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో నాకు జాబ్ వస్తే మైక్రోసాఫ్ట్లో వచ్చింది నాకు, నేను చేరలా. నాది నా డెసిషనే, నాకేంటంటే తొందరగా ఇండస్ట్రీకి వచ్చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సినిమాలు రావాలి, సినిమాలు చేయాలని కోరిక. తప్పుడు అప్పట్లో ఒక సినిమా చేసా అందం అని, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, ఇప్పటికీ అన్ఫార్చునేట్లీ సినిమా ప్రసాద్ రెడ్డి ఫాదర్ సినిమా ఆడియో సూపర్ హిట్, 2002 మే 9 నాగార్జున గారి సంతోషం సినిమా రిలీజ్ అయింది. అదే డేట్తో ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. పోస్టర్ రెండు పక్కపక్కనే పడ్డాయి, నాగార్జున గారు, గ్రేసీ సింగ్ గారు, నా హీరోయిన్ కాళ్ళు, నా ఫేసు, శబ్దాలయం మీద నా పోస్టర్ ఉండిపోయింది 6 ఏళ్ల పాటు. అది చివరికి ఎండకి ఎండి వానకి తడిసి ఎగిరిపోయింది, సినిమా రాలేదు. సినిమా బయట ఫస్ట్ కాపీ వచ్చి బయటకు రాలేదు. చూ టైం ఎలా ఉంటుందో. అంటే మే 9 నారాయణగూడ దీపక్ మహల్లో నా అప్పుడు కొత్తగా అప్పుడు వినాయల పోస్టర్లు వస్తున్నాయి, అంటే పెద్ద హీరోలు కట్టట్లు పెడతారు కదా మామూలుగా. సో నా వినాయల పోస్టర్ ఎత్తారు నారాయణగూడలో, నా ఫ్రెండ్స్ నా లెక్చరర్స్ని మా ఫ్యామిలీ అందరం వెయిటింగ్ దీపక్ మహల్లో మే 9, 2002. మేనేజర్ వచ్చి సార్ డబ్బా రాలేదు సార్, అప్పుడు మనకి ఇంకా మ్యాగజైన్ కదా, అవును డబ్బాలు, ఇప్పుడు సిడ్లో ప్లే చేస్తున్నారు కదా, అప్పుడు రీల్ పెట్టి థియేటర్లో ప్లే చేసారు సార్, డబ్బా రాలేదండి. ఏమైందంటే డిస్ట్రిబ్యూటర్కి ఎంఎస్ రెడ్డి గారికి ఇచ్చిన క్లాష్ సినిమా అయిపోయింది. ఒక 6 నెలల కెరీర్ అర్థం కాల, అంటే ఎక్కడికి వెళ్ళిన సెంటిమెంట్ తమ్ముడు. అప్పుడే నువ్వు నేను సినిమా అవుతాం తేజ గారిది, లొకేషన్కి వెళ్ళి కలిసా. ఆయన ఏమంటారంటే అది అయిపోయింది కదమ్మా సినిమా, డెఫినెట్గా చేద్దు కానీ ఈ సినిమాలో అయితే మొత్తం క్యారెక్టర్స్ అయిపోయినాయి, క్యాస్టింగ్ అయిపోయింది అన్నారు. అంటే నా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏంటంటే అబ్బా ఇది ఆగిపోవడం వల్ల ఏమైనా కొట్టిందా ఉంటుంది కదా సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంటుంది. అంటే నాకు చెప్పబోయిన డైరెక్ట్గా అలా ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ ఒక ఆగిపోయిన సినిమా హీరో అని. అలా ఒక 6 నెలలు తమ్ముడు తిరిగి ఇంకా నాకు సినిమాలు రావట్లేదు అని డిసైడ్ అయినప్పుడు, అప్పుడు అసలు ఇంకా సోషల్ మీడియా ఇవేం లేవుగా, టెలివిజన్కి వచ్చా. నేను టెలివిజన్ రావడానికి కారణం ఏంటంటే కిట్టుగాడు నా టెలివిజనే ఫస్ట్ దూరదర్శన్లో, అది నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓకే, సో వై నాట్ అంటే నాకు బేసిక్గా డిపెండెన్సీ ఇష్టం ఉండదు తమ్ముడు. డిగ్రీ చేసా, మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వదిలేసా, మంచి పోస్టులో పొజిషన్ ఉండవండి మమ్మల్ని ఉండుంటే, ఆ నా రిగ్రెట్స్ లేవు. సో నేను సంపాదించాలి యాక్టర్, ఎక్కడైతే ఏంటి సినిమా అయితే ఏంటి టెలివిజన్ అయితే ఏంటి, ఐ షుడ్ మేక్ ఎ మార్క్. ఇవాళ దేవుడి దేవల్ల కౌశిక్ అంటే టీవీ సినిమా పక్కన పెట్టేస్తే గుర్తుపడతారు. ఎస్, నా పేరు తెలియపోయినా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నువ్వు అంటారు. ఆ స్థాయి సంపాదించుకున్నా. సో దానికి కారణం టెలివిజనే. ఇవాళ 2 పూట్ల భోజనం చేస్తున్నా, నాకు ఇల్లు ఉన్నా, ఒక కారు ఉన్నా, దానికి టీవీయే, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా టీవీకి నేను. సో ఆ డెసిషన్ తీసుకుని టీవీకి వచ్చా ఆ సినిమా ఆగిపోవడం వల్ల. అలా అంచెలంచెలుగా టీవీలో చేస్తూ 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 అడపదడప సినిమాలు చేసా, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈవి గారు 6 పత్రవర్తల్లో ఒక హీరోగా చేశా సినిమా ఆడలేదు. మీరు కూడా చేశారు కదా 6 రోజులు ఒకటి. అలాగే సీను వాసంతి లక్ష్మి, ప్రకాష్ రాజు గారితో ఫస్ట్ టైం పనిచేశాను 2002లో. సీను వాసంతి లక్ష్మి అప్పుడు ఆ సినిమా ఆడలా. అంటే ఏమవుతుందంటే తమ్ముడు, ఆర్టిస్ట్గా నీకు క్లిక్ అయితే వేషాలు వస్తాయి సినిమాల్లో. అంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ క్లిక్ అయితేనే వస్తాయి. సో నాకు అలా ఫ్లాప్ అవడం వల్ల అవకాశాలు రాలే. మళ్ళీ తంతే మళ్ళీ టీవీకి వచ్చా, ఇక్కడే కంటిన్యూ అయ్యాయి.